జగన్మోహన్ రెడ్డి చేసిన 420 డెకాయిట్ పనుల్లో భాగస్వామైన వాసుదేవ రెడ్డి కేంద్రానికి పారిపోవటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డితో ఉంటే తాను కూడా జైలు పాలవుతానని తెలుసుకున్నాడు. అందుకే ఎన్నికలకు ముందే ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోవటానికి మొత్తం సిద్ధమైపోయింది. అసలు ఇంతకీ ఇతను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు పారిపోవాలనుకుంటున్నాడు? మరి ఇప్పుడు దీనికి కేంద్రం ఒప్పుకుంటుందా? అసలు ఇంతకీ ఎవరి వాసుదేవ రెడ్డి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలకి, క్విట్ ప్రోకోలకి, దుర్మార్గాలకి, అవినీతికి ఎవడైతే సహకరించాడో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చాలామంది జైలు పాలయ్యారు. 10 సంవత్సరాలకు పైగా అయినప్పటికీ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ చరిత్ర తెలిసి కొంతమంది తాత్కాలికంగా డబ్బు వస్తుంది కాబట్టి అధికార మదం చూపించుకోవటానికి, లేదా మరికొంతమంది అయితే కులం కోసం, మతం కోసం ఇలా జగన్మోహన్ రెడ్డికి సరెండర్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డెకాయిట్ పనుల్లో భాగస్వాములుగా ఉన్నారు. సరే, జగన్ తండ్రి అధికారంలో ఉన్నప్పుడే అనేక మంది జైలుకు పంపించిన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, తానే ముఖ్యమంత్రిగా ఉండి లక్షల కోట్లు దోచుకున్నప్పుడు, అరాచకాలు చేసినప్పుడు, ఇప్పుడు దీంట్లో భాగస్వామిగా ఉన్న వాళ్ళ బతుకులు ఏమవుతాయి? ఖచ్చితంగా జైలు పాలవుతాయి రేపొద్దున. అది చేసిన వాళ్ళకు కూడా తెలుసు డెకాయిట్లకి, బట్ మాకేం సంబంధం లేదని చెప్పటానికి, లేదా వాళ్ళు ఒత్తిడి చేస్తే చేశామని చెప్పి తప్పించుకోవచ్చు అనేటువంటి ఆప్షన్ ఉంటుందని, లేదా విదేశాలకి, వేరే రాష్ట్రాలకి పారిపోవచ్చని, ఇటువంటి ఆలోచనలన్నీ చేసుకొని జగన్ చేసినటువంటి అరాచకాల్లో, అవినీతిలో వీళ్ళందరూ కూడా తమ వంతు పాత్ర పోషించారు. అందులో ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ MD వాసుదేవ రెడ్డి, సరే చాలామంది అంటారు ఇతను సామాజిక వర్గ రీత్యా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నీచమైనటువంటి పనులకు సహకరించాడని. సరే, ఆ రకంగా మనం కులాలను తీసి మాట్లాడకూడదు కాబట్టి, అది సభ్యత కాదు కాబట్టి, వాసుదేవ రెడ్డి అయినప్పటికీ అతన్ని మనం అలా అనొద్దు. మరి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఈ మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లకు పైగా సంపాదించాడు 4.5 సంవత్సరాలని చెప్పి సూటిగా నేరుగా ఆరోపణలు ఉన్నాయి. ఏ విధంగా తన సొంత బ్రాండ్లు తయారు చేశారని, విషపూరితమైనటువంటి, హానికరమైనటువంటి అనేక రకాలైనటువంటి వాటిని ఆ యొక్క మద్యం బాటిల్లో కలిపాడని, అంటే తక్కువ ఖర్చులో తయారైపోయి జనాలు సచ్చినా పర్వాలేదు అనుకోని, దాదాపుగా గత 4.5 సంవత్సరాల్లో 30 లక్షల మంది ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి హానికరమైనటువంటి మద్యం తాగి ఆరోగ్యం చెడగొట్టుకున్నారని, అందులో 30,000 మంది ప్రాణాలు కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి చీపు లిక్కర్ తాగడం వల్లే చనిపోయారని చెప్పి అనేక సార్లు వీటి మీద ప్రతిపక్షాలు మాట్లాడడం జరిగింది. అనేక ఆసుపత్రుల్లో ఈ మద్యానికి సంబంధించినటువంటి కేసులు ఎక్కువైపోయాయి. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ వీళ్ళు వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తయారు చేసినటువంటి మద్యం బ్రాండ్లని వేరే ల్యాబొరేటరీస్కి పంపించి, విదేశాలకు పంపించి, వేరే రాష్ట్రాలకు పంపించి, అక్కడ వాటి మీద పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకున్నప్పుడు వాటిల్లో హానికరమైనటువంటి, విషపూరితమైనటువంటి కారకాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి ఇందులో ఇంకొక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, డిజిటల్ ఇండియా అని మోడీ గారు అంటారు, రోడ్డు పక్కన కూరగాయలు పెట్టుకొని, కూరగాయలు బండి మీద అమ్ముకునే వాళ్ళు కూడా, పాన్ డబ్బా వాళ్ళు కూడా ఇవాళ ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు డిజిటల్ పేమెంట్స్ ఆమోదిస్తుంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం షాపుల్లో మాత్రం డిజిటల్ పేమెంట్స్ లేవు, ఓన్లీ క్యాష్. ఈ మధ్య భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఆ మద్యం షాపుని సందర్శించి చూసినప్పుడు 1.5 లక్షల దాకా ఆ రోజు అమ్మకం ఉంటే కేవలం 900 రూపాయలు మాత్రమే ఆన్లైన్ పేమెంట్ తీసుకోవడం జరిగింది. దాన్ని బిల్ రూపంలో చూపించడం జరిగింది. అంటే మిగిలిందంతా కూడా ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ కట్టకుండా వీళ్ళు సైడ్ చేసుకుంటూ సంవత్సరానికి 1,000,000 కోట్లు, 4.5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లకు పైగా అడ్డగోలుగా సంపాదించాడు. దీనంతటికీ కూడా మద్యం కార్పొరేషన్, అదే బెవరేజెస్ కార్పొరేషన్ MDగా ఉన్నటువంటి వాసుదేవ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించాడని, అందుకని ఇతను రేపొద్దున ఎలాగో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని అర్థమైపోయింది. ప్రశాంత్ కిషోర్ రిపోర్టులు, ఇంటెలిజెన్స్ రిపోర్టు మొత్తం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి 30-40 స్థానాలకు పరిమితమైపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడని తెలిసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులకు ఎవడెవడైతే సహకరించాడో, అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది పారిపోవటానికి, ఇతను ఒక్కడే కాదు, శ్రీలక్ష్మి గారు కేంద్రానికి వెళ్ళడానికి డిప్యూటేషన్కి పెట్టుకున్నారంట, ఈ వాసుదేవ రెడ్డి కూడా కేంద్ర సర్వీసులకు వెళ్ళడానికి డిప్యూటేషన్ పెట్టుకున్నాడంట, ఇంకా అనేక మంది సిఐడి సంజయ్, మాజీ సిఐడి సునీల్ కుమార్, ఇట్లా చాలామంది ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, గోపాలకృష్ణ ద్వివేది, ఇంకా చాలామంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనుల్లో భాగస్వామ్యం అయితే ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరూ కేంద్ర సర్వీసులకు వెళ్ళడానికి జగన్ ఓడిపోతున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే వీటి మీద
ప్రాసిక్యూషన్ జరుగుతుంది, విచారణ జరుగుతుంది, ఆ సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళు దొరికిపోతారు, జైలు పాలవుతారు అనేటువంటి భయంతో ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవుతాడనేటువంటి నమ్మకంతో వీళ్ళు కేంద్ర సర్వీసులకు వెళ్ళడానికి సిద్ధమైపోయారని చెప్పి అనేక రకాలైనటువంటి వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. వాస్తవం కాకపోతే మరి వీళ్ళందరూ కేంద్ర సర్వీసులు ఒకేసారి కేవలం ఇంకా 4 నెలలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండబోతూ ఉంది, ఈ సమయంలో వాళ్ళు కేంద్ర సర్వీసులకు పెట్టుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడనేటువంటి నమ్మకం ఉంటే వీళ్ళు పోయేవాళ్ళు కాదు. ఎందుకంటే మళ్ళీ మరింత దోచుకోవాలి, మరింత అరాచకాలకు పాల్పడాలి, మరింత లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి చాలా కీలకమైనటువంటి పోస్టులు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మరి వీళ్ళు వెళ్ళిపోతా అంటే కూడా వీళ్ళు కూడా మమ్మల్ని పంపించకపోతే రేపొద్దున మేము బలైతే నీ పేరు చెప్తాము, కాబట్టి ఈ కేసుల్లో నువ్వు కూడా ఇరుక్కుపోతావు అనేటువంటి బెదిరింపు జగన్మోహన్ రెడ్డిని కూడా పెట్టినట్టుగా, అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళు కేంద్ర సర్వీసులకు వెళ్ళటానికి ఎన్ఓసీ ఇచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఇప్పుడు కేంద్రం వీళ్ళకి అక్కడ డిప్యూటేషన్ తీసుకోవడానికి కేంద్రం ఒప్పుకుంటుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.